చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది చైనాలో మరోమారు లాక్డౌన్ విధించింది అక్కడ కొత్త సంవత్సరం కారణంగా ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది దీంతో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా ముప్పై మూడు నగరాల్లో ఆంక్షలు విధించింది నైరుతి చైనాలోని చెండ్కూలో రెండు పాయింట్ ఒకటి కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు అలాగే పోర్టు సిటీ టియామ్జిన్ లో పద్నాలుగు కోవిడ్ కేసులు వెలుగు చూడడంతో విద్యా మూసివేసి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించారు రోజురోజుకి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి కొత్తగా పదిహేను వందల కేసులు నమోదయ్యాయి జీరో కోవిడ్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా అందులో భాగంగానే లాక్డౌన్ ప్రకటించింది